ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. కానీ గతంలో ఆయన టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమయంలో కొన్నిసార్లు ఆయన అవమానాలు ఎదుర్కోవలసి రావడంతోనే ఆయన రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు అన్న విషయం బహిరంగంగానే వినిపిస్తున్న వాదన. ప్రస్తుతం జైల్లో చిక్కుకున్న పరిస్థితులతో చంద్రబాబు నాయుడుకి సాయం చేసేది బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ లేక ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆరా అన్న విషయం గురించి పద్మాకర్ దగ్గుబాటి అనే ఓ రచయిత రాసిన కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి టీడీపీకి పవన్ సపోర్ట్ కంటే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ బాధ్యతలు తీసుకుంటేనే బాగుంటుందన్న అభిప్రాయం చాలా మందికి ఉంది. ఎన్టీఆర్ మాట తీరు, సంఘంలో గుర్తింపు, గౌరవం, అభిమానగణం, నాయకత్వ లక్షణాలు పవన్ కంటే తారక్లో పుష్కలంగా ఉంటాయి. పవన్ కు అభిమానగణం ఉన్నా మాట మీద నిలబడే మనస్తత్వం కాదు అతనిది. నాయకత్వ లక్షణాలు అస్సలు లేదు, ఆవేశం తప్పితే ఆలోచన లేదు. అందుకే టీడీపీ పార్టీ నాయకత్వాన్ని తారక్ కు ఎందుకు అప్పగించకూడదు అని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. ఒక పార్టీని డబ్బుతో మేనేజ్ చేయడం, పాజిటివ్ రెస్పాన్స్ తో మేనేజ్ చేయడం అనేది పాతకాలం టెక్నిక్లు. ఇప్పుడు వీటికి కాలం చెల్లింది. ప్రస్తుతం బలమైన ప్రతిపక్షం అవసరం. కానీ ప్రస్తుత పార్టీలు అధికార పార్టీని దుమ్మెత్తుపోయడం ఒకటే లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి. దీంతో రాజకీయాలు అంటేనే పెంటపై రాయి వేయడం అనే స్టేజ్కి చాలా మంది వచ్చేశారు. దశాబ్దాలు తరబడి బీజేపీ పార్టీని ఆంధ్రాలో బాగా వేయనీయకుండా టీడీపీ బాగానే కష్టపడింది. కానీ ఇప్పుడు టీడీపీని సమూలంగా తుడిచిపెట్టేసేలా బీజేపీ పావులు కదుపుతోంది అన్నది కనిపించని వాస్తవం. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుని ఆదుకునేది బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ లేక జూనియర్ ఎన్టీఆర్ అన్నది ఆయనే తేల్చుకోవాలి. కేవలం చంద్రబాబు నాయుడుకు ఉన్న అభిమానాన్ని వాడుకుని ఈ ఎన్నికల్లో గట్టెక్కేయాలని టీడీపీ భావిస్తున్నట్లు ఉంది. లోకేష్ తనను తాను నిరూపించుకోవడానికి పాదయాత్రతో అవకాశం వచ్చింది. కానీ అతను దాన్ని అధికార పార్టీని తిట్టడానికి మాత్రమే వినియోగించారు. దీంతో లోకేష్ ప్రతీకార రాజకీయాలు చేస్తారు అని ప్రజల్లో ఇండైరెక్ట్ గా సంకేతాలు వెళ్లినట్లు కనిపిస్తుంది. పవన్ ని అభిమానించే చాలా మందికి చంద్రబాబుకి మద్దతు ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు. అలాగే టీడీపీ నాయకుల్లో కూడా పవన్ తో పొత్తు కంటే ఎన్టీఆర్ మనసుకు అయిన గాయాన్ని ఓదార్చి ఆయనకు బాధ్యతలు అప్పగిస్తే టీడీపీ పరిస్థితి మెరుగవుతుందేమో అన్న ఆలోచన చాలా మందిలో ఉంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్, బాలయ్య, భువనేశ్వరి, బ్రహ్మణి లాంటి వారు ఎంతో మంది బయటకు వచ్చి నిరసనలు, ప్రచారాలు చేసినా బాబు లోటును భర్తీ చేసే సత్తా వీళ్ళలో ఎవరికీ లేదు అని అందరికీ స్పష్టంగా అర్థమయ్యింది. టీడీపీ నాయకులు, క్యాడర్ కూడా అయోమయంలో ఉంది. అయితే లోకేష్ ప్రాధాన్యత తగ్గడం అటు చంద్రబాబుకు ఇటు బాలకృష్ణకు ఇద్దరికీ ఇష్టం లేదు. అందుకే ఎన్టీఆర్ ని దూరం పెడుతున్నారన్న అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు మరింత ఆలోచించుకోవాల్సి ఉంది అంటూ తెలుగు ప్రజలు, తెలుగుదేశం అభిమానుల అభిప్రాయం కూడా.